హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎప్పుడు కూడా ఇలాగ సింగిల్గా ఎప్పుడు మాట్లాడలేదు, నాకు రాదు కూడా. అదే ఇందాక అలా చెల్లి ఏడుతుంది కదా, చెల్లి నీకే, నువ్వు ఏడితే నాకు జాలేసింది. అంటే ఇక్కడ మనకి శాశ్వతం కాదు, కానీ ఎందుకు వచ్చాము ఏటన్నది మనం అర్థం చేసుకోవాలి, సరేనా? తర్వాత ఇందాక వీడియో లైవ్లో చూశాను, లైవ్లోనూ మగోళ్ళు మాట్లాడుకోవడం. నువ్వు లెవెన్లోకి వచ్చి డైలాటర్ మాట్లాడాలి, నీ వల్ల తప్పు లేకపోతే. మరి ఆ అబ్బాయి వచ్చాడు, సక్రంగా అన్నీ మాట్లాడాడు. మరి వాళ్ళ భార్య విషయంలో నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఏవో పంపించి తనమ్మ ఏదో తాగేసేలాగా చనిపోయేలాగా రెడీ అయిపోయిందంట. ఇవాళ వాళ్ళ భర్త భార్యలు పిల్లలు పాడైపోయి చెదిరిపోతే మనకి మంచిదా? వాళ్ళ కోసం ఆలోచించొద్దా? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ సమస్యల కోసం వచ్చారు. లెవెల్లోకి వచ్చిన తర్వాత నీ ఫోన్కి ఫోన్ చేశారు, చేసి మాట్లాడుతుంటే ఇద్దరు తగులుకు వచ్చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇద్దరు తగులుకు వచ్చేసేసి ఆ పక్కన ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన మాట పూర్తిగా వినకుండానే తగులుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి పోయిన లేదు. నువ్వు పక్క నుండి చెప్పడం న్యాయం? ఈ న్యాయం ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు మీకు చెప్పు. మగోని బ్లాక్మెయిల్ చేయడమా? అది మంచి పనే నటి. ఒకలాగా మగోడిని ఆడద బ్లాక్మెయిల్ చేయకూడదు. మగోడు చేసినా బాగుంటుంది కానీ ఆడ చేయకూడదు, సిగ్గుపడి ఉండాలి. ఆడది నన్ను ఇలా నేను నమ్మాను కదా ఇలా చేసాడు ఏంటి అని సిగ్గుపడి మనమే షార్ట్ అయిపోవాలి. కానీ మగోడు ఏం చేయలేడు, మగోడు మీసం తిప్పుకుని తిరుగుతాడు. అర్థమైందా? వాళ్ళ పిల్లల్ని భార్యని ఎలా మానేసుకుంటాడో, మానేసుకోడు. నీకు ఎటువైతే మాట్లాడు, మరి భార్య ఎదురుకుంటా బ్లాక్ చేయకపోతే ఫోను మాట్లాడతాడా? మాట్లాడలేడు, అది అర్థం చేసుకో.